వాడి గురించి నాకు ముందే తెలిసింటే మిమ్మల్ని అసలు పిలవమని చెప్పేవాడిని కాదు. నిజం తెలిసాక కూడా భైరవిని వాడికి ఇచ్చి పెళ్లి చేయటం మోసం అవుతుంది. అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి. నా కాంట్రాక్ట్స్ నా బలగం వందల కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకొని ఎక్కడికి వచ్చి డ్రామాలాడుతున్నావా? ఇదంతా నీ గురించి మీ అన్నయ్య ఏదేదో చెప్తున్నారు. పెళ్లి జరగదని భైరవి వాళ్ళని కూడా పంపించేశారు. వాళ్ళు మనల్ని నమ్మచ్చారు భవన, వాణ్ణి కాదు. ఏంట్రైతే మేము చూస్తున్న విక్కీ నిజమా? ఆయన చెప్తున్న విక్కీ నిజమా? రెండు నిజమే వదిన, రెండు నేనే. అన్నయ్య చెప్పినట్టు నేను మారకపోవటం నిజం, భైరవిని ప్రేమించడం నిజం, అలాగే మీరందరు కావాలనుకోవటం, హ్యాపీగా ఉండాలనుకోవటం కూడా నిజం. అంటే నా కళ్ళతో నేను చూసింది అబద్ధమా? కాదన్నయ్య, నీకు నాకు తేడా ఏంటో తెలుసా? చిన్నప్పుడు ప్రపంచాన్ని నాకు నీ కళ్ళతో చూపించాలనుకున్నావు, నేను నా కళ్ళతో చూద్దాం అనుకున్నాను. కొంతెత్తితే తలెత్తాను, చేయితే కాలెత్తాను, దాడికి దాడి మోసానికి మోసం చేశాను. చేసిన తప్పు సమర్థించుకుంటున్నావా? నేను చేసిన తప్పే కాదంటున్నాను. నేను చేసింది చెప్తే మీరు బాధపడతారని నేను అబద్ధం చెప్పాను. మీ ప్రాబ్లం నాకు తెలిస్తే నేను బాధపడతానని అందరి చేత నువ్వు అబద్ధం చెప్పించావు. నిజాలు ఇద్దరం దాచామన్నయ్య. ప్రాణం పోసే అబద్ధానికి నిజం కన్నా ఎక్కువ విలువ ఉంటుంది. ప్రాణం తీసే నిజానికి అబద్ధం కన్నా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. నిజం చెప్పుంటే నన్ను ఇంట్లో ఉండనిచ్చేవాడే అన్నయ్య. నువ్వు మంచితనం, నిజాయితీ, కల్మషం లేని మనసు దగ్గర ఆగిపోయేవాడి. ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడికి మర్యాద, ఇప్పుడు చెయ్యి ఎత్తినోడికే మర్యాద. ఒకప్పుడు తప్పుని తప్పుని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు కావాలి, ఇప్పుడు నిజాన్ని నిజమని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు కావాలి. మారాలన్నయ్య, ప్రపంచంతో పాటు మనం మారాలి. మారకపోతే చంపేస్తావా? ఈ ఇంటికి కొన్ని ఆదర్శాలున్నాయి, ఈ కుటుంబానికి కొన్ని విలువలున్నాయి. అవి లేని వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. పొరబెట్టి తినే తిండిలోనే తప్పుంటే తట్టుకోలేక పోరాటం చేస్తున్నాను. అలాంటిది ఒక తప్పుడు మనిషిని ఇంట్లో పెట్టుకోమంటావా? పమ్మనన్నాను బయటికి. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను చెప్పండి. ఆయనేమో నేను తిరిగి రావాలని హోమాలు చేయొచ్చు, వదినేమో నేను బాగుండాలని చెప్పి పూజలు చేయొచ్చు, కానీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు నేను నిలబడటం తప్ప ఏ నాకు ఆ మాత్రం బాధ్యత హక్కు ఉండదా? ఉంటుంది. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు. అయినా ఇంట్లో ఎప్పుడు ప్రేమల గురించి, గౌరవాల గురించి, బాధ్యతల గురించి మాట్లాడేవా తప్ప హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నీకు ఆ హక్కే కావాలంటే మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం.
రోజులు నేను ఇంట్లో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటాడనుకున్నా. కానీ ఇంట్లో నుంచి వెళ్తేనే అన్నయ్య సంతోషంగా ఉంటాడంటే ఒక్క సెకండ్ కూడా ఉండను వదిన. ఇన్నాళ్ళు నేను లేకుండా ఉండటం అలవాటే మీకు, ఒంటరితో నాకు అలవాటే. పిల్లలు బాగాలేదు, వేరే హాస్పిటల్ మార్చాలని పొద్దున్నే ఫోన్ వచ్చింది. పెద్దోళ్ళు నేను కక్కగారు ఆడికెళ్ళాం. తీరా ఆడికెళ్ళేసరి పిల్లలు బాగానే ఉన్నారు. ఎవరు వాళ్ళని వేరే చోటుకు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. పెద్దోళ్ళు నేను ఆపడానికి ప్రయత్నించు, కానీ మా వాళ్ళ కాలేదు. పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా తీసుకెళ్లిపోయారు బోలమ్మ. పెద్దోళ్ళని అజీకే గడి ఏం చేస్తాడో అన్న భయంగా ఉంది. ఈరోజు కోర్టులో మీ అన్నయ్య కేసు హియరింగ్ ఉంది, ఫైనల్ హియరింగ్. నీ అవసరం ఉంది. అదంతా నీకు తర్వాత చెప్తా, నువ్వు లోపలికి రా. విక్కీ, లోపల ఏం జరిగినా సరే నేను చెప్పేంత వరకు రియాక్ట్ అవ్వకూడదు, సరేనా? రా. పాపారావు, మా ఆయన ఎక్కడున్నారు చెప్పండి. కమిషనర్ గారు, కోర్టు శిక్ష వేస్తుందని భయపడి పారిపోయి ఉంటాడు. అరెస్ట్ వారెంట్ రాగానే ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాం. మీ నాటక ఆపుతారా? పిల్ల నట్టం పెట్టుకుని హాస్పిటల్కి పిలిపించింది, బాబాయిని కొట్టి ఆయన తీసుకెళ్లింది జీకే కాదా? పోలీసులు అక్కడ ఉండి కూడా రియాక్ట్ కాలేదంటే దాని వెనకున్నది మీరు కాదా? మర్యాదగా చెప్పు పాపారావు, ఆయన ఎక్కడున్నారు? ఈ రోజు నా అల్లుడు కేసు గెలుస్తాడు. పారిపోయిన నీ మొగుడు ఏ రైలు పట్టాల దగ్గర శవమై తేలుతాడు. రాజారాంకి కొడుకెలాగో లేడుగా, తల కురివి పెట్టడానికి తమ్ముడిని రెడీ అవ్వమంటే బెట. చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. కోర్టులో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన ఎక్కడున్నా సరే 10:30కి హైకోర్టుకి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఆయన కేసులో ఓడిపోయినా తట్టుకోగలను, కానీ పారిపోయారన్న నిందని మాత్రం నేను భరించలేను. వచ్చేసారమ్మా, రాజారాం గారు ఇంకా రాలేదు. నాకేదో భయంగా ఉంది. మీరు భయపడద్దు,
ఆయన వస్తారు. వాడు ఆయన్ని టైంకి తీసుకొస్తాడు. రాజారం కోసం ఇచ్చేస్తున్నారా? ఎందుకండి టైం వేస్ట్? హలో మేడం, పారిపోయినాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇళ్ళు ఓవర్ యాక్షన్. ఇప్పుడు కాపాడరా పిల్లల్ని, నీ అన్నయ్యని. నా ప్లాన్స్ కి అన్ని సార్లు ఎదురు దెబ్బ కొట్టావురా. మీ అన్న ఇంటి మీదకు బీహారోళ్లను పంపిస్తే వాళ్ళని పరిగెత్తించి కొట్టావు. యాగం దగ్గర మీ అన్నయ్య చూస్తుండగానే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దామనుకుంటే దాన్ని తిప్పి కొట్టావు కదరా. నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు. నేనుండగా మా అన్నయ్య ఫ్యామిలీలో ఒక్క చిరునవ్వు కూడా దూరం కానివ్వను అని నాతో ఛాలెంజ్ చేసి ఆపేసిన పెళ్లిని దగ్గరుండి చేశారు. వాళ్ళు రెండు రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఆ ముఖర్జీని పిలిపించి బయల్రాజుని వేసినప్పుడు దొరికిందిరా మీ అన్నదమ్ముల మధ్య ఉన్న వీకెస్ట్ పాయింట్. కాపాడరా, ఇప్పుడు కాపాడు. మీ అన్నని కాపాడడానికి వచ్చావు కదరా, ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడరా. మోసం చేయడానికి వచ్చినోడికి మంచితనం గురించి, యుద్ధం చేయడానికి వచ్చినోడికి ధర్మం గురించి చెప్పకూడదు. ఈరోజు కోర్టులో ఫైనల్ హీరింగ్ ఉందని తెలిసి కూడా కోర్టుకు రాలేదంటే తనకు శిక్ష పడుతుందని భయపడిన రాజారాం ఈ రాష్ట్రానే కాదు
ఈ దేశాన్ని వదిలి పారిపోటానికి ప్రయత్నం చేస్తున్నాడు. హలో రాజారాం, ఇంకా రాడమ్మా, పారిపోయాడు. ఇంకా నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చుకో. కోర్టుకి ఆరోపణలు కాదు, ఆధారాలు కావాలన్న విషయాన్ని లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఆధారాలు ఉన్నాయి మై లార్డ్. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఇందులో ఉన్నాయి. నా పేరు బయలురాజ్ సార్. జీకే కార్డు ఇచ్చిన డబ్బులకి ఆశపడి అనాథాశ్రమంకి వెళ్ళే ఫుడ్ లో విషయం కల్పింది నేనే సార్. పాపం రాజారాం గారికి ఏం తెలియదండి. ఇదే నా మరణ వాంగ్మూలం కింద తీసుకోండి సార్. మై లార్డ్, నా పేరు మహేష్. జీకే ఫుడ్ కంపెనీలో నేను ఫుడ్ సైంటిస్ట్గా పనిచేశాను. ఆ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కల్తీయే, ఆ ఫుడ్ ప్రోడక్ట్స్లో కలుపుతున్న కలరింగ్ ఏజెంట్ కూడా కల్తీయే. వీటన్నిటి గురించి నేను ఒక రిపోర్ట్ తయారు చేసి ల్యాబ్కు టెస్టింగ్కి పంపిస్తే ఆ రిపోర్ట్స్ను కూడా మ్యానిపులేట్ చేశారు. వాళ్ళని వీళ్ళే బెదిరించి కంట్రోల్ చేస్తున్నారు మై లార్డ్. అంతేకాకుండా నన్ను నా ఫ్యామిలీని చంపుతామని బెదిరించారు మై లార్డ్. మై లార్డ్, ఇదంతా నా ప్రాపర్టీ కాపాడుకోవడం కోసం, షేర్ వాల్యూ పెంచుకోవడం కోసం, నా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం చేయట్లేదు. మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే జనరేషన్ కోసం ఈ ఫైట్ చేస్తున్నాను. నాకు అలా అనిపించట్లేదు. రాను ఈ రాజారాం గారు తన కాంపిటీటర్స్ అయిన జీకే గారి మీద పర్సనల్ రెవెన్యూ తీర్చుకుంటున్నట్టుంది. ఏం సార్ పర్సనల్? జీకే ఫోర్స్ తిన్నందుకు 100 పిల్లలు క్యాన్సర్ బారిన పట్టడం పర్సనలా, లేక ప్రశ్నించడం పర్సనలా? మిస్టర్, మీరేమన్నా చెప్పాలనుకుంటే బోన్ లోకి వచ్చి చెప్పండి. మై లార్డ్, వాట్ వి ఈట్ ఈస్ వాట్ వి ఆర్. మనం ఏం తింటామో అదే మనం. ఇవాళ తల్లికి పాలు పట్టడానికి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి పిల్లలు చాలా ఇష్టంగా తినే బిస్కెట్స్, చాక్లెట్స్, చాక్లెట్ సిరప్స్ నుంచి పిజ్జాస్, బర్గర్స్ వరకు కల్తీ అంత ధైర్యంగా చేస్తున్నా తెలుసా సార్? నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్స్, సబ్స్టెన్స్, థిక్నెస్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైస్ అని చిన్న చిన్న అక్షరాలతో వాటికి సంబంధించిన నెంబర్స్ తో సహా ప్రింట్ చేసి మరీ అమ్ముతున్నారు సార్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల మన ఒంట్లో బ్లడ్ కాదు సార్, కెమికల్స్ రన్ అవుతున్నాయి. జనాల ప్రాణాలతో ఆడుకునే ప్రతి కంపెనీ మూతపడేలా, కల్తీ చేస్తే మరణశిక్ష పడుతుందని భయం వచ్చేలా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి సార్. లేకపోతే దేశంలో యువతరం మన కళ్ళ ముందే ముసల్ అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ కు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోయినా పర్లేదు సార్, కల్తీ లేని ఆహారం ఇస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు. ఇలాంటి స్పీచెస్ కి జనాలు మారరు. ఏంటే ప్రభాకర్ నువ్వు మాట్లాడేది? అతను మాట్లాడేది తన గురించి కాదు, మనందరి గురించి, మన పిల్లల గురించి, వాళ్ల భవిష్యత్తు గురించి. నువ్వు రోజు కేసులు గెలిచి ఇంటికి డబ్బులు తీసుకెళ్తావు కదా, ఈ కేసు గెలిస్తే ఇంటికి తీసుకెళ్లేది డబ్బులు కాదు, జబ్బులు. మన నాయకులకి వాళ్ళ అధికారాన్ని కాపాడుకుందామన్న శ్రద్ధ కాకుండా రాజారాం గారి లాగా ఒక్కరు ఆలోచించినా కూడా మనకి దుస్థితి తప్పేది. ఈ కేసులో జీకేని దోషిగా పరిగణిస్తూ జీకే ఫుడ్స్ ని బ్యాన్ చేయాల్సిందిగా, అందులో ఉన్న ప్రొడక్ట్స్ ని కాన్ఫిస్కేట్ చేయాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఇదే కేసులో అసత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజారాం గారిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను.